पनी संजय यूरु अलांट वाड़गुड़ अंटे एंटे ना आयन ओ पार्टी अला बीजेपी की जनरल सेक्रेटरी अलागे आ पार्टी अध्यक्ष इकड़ना अध्यक्ष पुरंदर अंटे चंद्रबाबु गारी वजन गारु आयन कूडा अदे माट अंटुन्नारु चंद्रबाबु नायडु तन आरु अध्यमयुकुलु गानी लेदा तन एजेंट्लु गानी మేము ఎప్పుడు చెప్తున్నట్టు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఒకటే మాట్లాడతారు. ఒకే ఆర్కెస్ట్రా, ఒకే గొంతు, ఒకే దీంట్లో పోతుంది. ఇక్కడ అందుకోగానే దాన్ని 1, 2, 3, 4 అందుకుంటారు. అందులో ఇప్పుడు బీజేపీకి సంబంధించినంత వరకు అధికారికంగానే చంద్రబాబు ఆలోచనలు ఏమున్నాయో వాటిని ఇటు పవన్ కళ్యాణ్ ఎట్లో అక్కడ కూడా అదే ఎక్కువ అవుతాయి. దానికి బండి సంజయ్ అని ఇంకొక ఆయన యాడ్ అయి ఉండొచ్చు. కానీ ఏదైనా వాస్తవం ఒకటే, ఏమి బీజేపీ అధికారం అది వాళ్ళు ఇదే పని చేస్తానరా, టీడీపీ చేస్తుంది అనేది ప్రూవ్ అయింది. మేము ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నాం. మరి ఆయన బండి సంజయ్ పార్టీ కూడా అదే అలా ఉంటుందేమో తెలియదు. అంటే ఆ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేస్తుంటారా? ఈసీ అనేది వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఏమన్నా దీంట్లో పనిచేస్తుంటుందా, లేకుంటే అది ఒత్తిళ్లకు లొంగే ఇన్స్టిట్యూషన్ అని ఆయన అనుకుంటారా? దొంగ ఓట్లు వేస్తే తీయించే శక్తి ఆ పార్టీ కంటే లేకపోతే టీడీపీకి ఉంది కదా, చేయించచ్చు కదా. ఇంత సిస్టమ్స్ పెట్టి నడుస్తున్న దాంట్లో దాన్ని అతిక్రమించి ఇంకో రకంగా చేయడానికి అవకాశం ఉండదా అంటే ఉంటుందని తెలుగుదేశం పార్టీ ప్రూవ్ చేసింది. అలాంటిది జరగకుండా ఎట్లుండాలి అన్నట్టుగా అనేది మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ మా మీద నీకు అనుమానం ఉంటే యూ హ్యావ్ ఎవ్రీ రైట్ అండ్ ఓపెన్ ఉంది జనవరి వరకు లేదా ఫామ్ 7 దాని రూపంలో సబ్మిట్ చేయొచ్చు, అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు, ప్రొసీజర్ ప్రకారం ఫాలో కావచ్చు. దానికి నువ్వు నిజంగా సిన్సియర్గా ఉంటే ఆ పని చేసుకో. దానికి అబద్ధప ఆరోపణలతో నోటుకు వచ్చినట్టు మాట్లాడి మేము నలుగురు మాట్లాడుతున్నాం కాబట్టి ఆ నలుగురు ఒకే తనుగుడ్డనే, ఈ 5 10 మందో అంతా ఒకరే, ఒకటి పనుపున పనిచేసే వాళ్ళే. సో వీళ్ళందరూ మేము నలుగురం అంటున్నాం కాబట్టి ఇది నిజమని అంటే అది ఒప్పుకోవడం కుదరదు. మా వాయిస్ దానికంటే గట్టిగా మేము వినిపించే ప్రయత్నం చేస్తాం. అదే వీళ్ళ అలవాట్లన్నీ మాకు చెప్తాను. ఏ కంపెనీతో మాకు ఉంది, నువ్వనేది ఏదో నోటుకొచ్చిన పేరు చెప్పి ఇది అక్కడికి పోతుంది అంటావు. ఎట్లా మేము చెప్తున్నాము బ్లూ ఫ్రాగ్ అనే కంపెనీకి అసలు నువ్వు ఎందుకు ఇచ్చినావు? ప్రైవేట్ కంపెనీకి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీకి నువ్వు దాన్ని ఏమంటావు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎట్లా యాక్సెస్ ఇచ్చినావు అసైన్ చేసి గవర్నమెంట్ డేటా? మేమేం చేయలేదు. ఎక్కడ నువ్వు అంటాడావు, ఎందుకంటే నీ అలవాటు అది కాబట్టి. ఈరోజు చంద్రబాబు మాట్లాడే ప్రతి మాట, అతను కానీ అతని తైనాతీయులు కానీ మాట్లాడే ప్రతి మాట అవన్నీ ఆయన అలవాట్లు, ఆయన వ్యవహార శైలి, ఆయన పుట్టుకతో వచ్చిన గుణాలు. ఆయనే ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా వెనక ఆయన నియమించిన ఏజెంట్లే డిఫరెంట్ పార్టీస్లో, లేదా పార్టీలనే ఎస్టాబ్లిష్ చేశాడు, కంపెనీలు పెట్టాడు, సబ్సిడరీస్ 100% సబ్సిడరీస్ పెట్టాడు. ఈయన సీఈఓ కదా చంద్రబాబు నాయుడు. సో వాళ్ళు అదే వినిపిస్తారు. ఆ క్యారెక్టర్ ఆయనది, అది తప్ప వేరే ఏమన్నా మాట్లాడుతున్నాడా? నేను ఎలాగో నేను అది కూడా అడగాలనుకున్నా. ఆయన బస్సు యాత్ర పెట్టినా, ఇంకొక యాత్ర పెట్టినా, ప్రాజెక్టులు అన్నా, ఇంకొకటి అన్నా, లేదా కొడుకు ఏదో గళమని బయలుదేరినా, ఇంకొకటి శటకొప్పమని ఇంకోటి బయలుదేరినా, ఈ దిక్కున ఒకరు పోయినా, ఆ దిక్కున వచ్చినా, ముగ్గురు ఓ దిక్కుకు పోరు, పవన్ కళ్యాణ్ పోయిన దిక్కు ఇవ్వరు. బహుశా బీజేపీ కూడా కోఆర్డినేషన్ ఏమో చూస్తే కనపడతామో తెలియదు. అటువైపు ఒకరు పోతే మధ్యలో ఒకరు ఉంటారు, ఇటు ఒకరు ఉంటారు, వీళ్ళు ఇటు పోతే అటు పోతున్నారు. అంత పక్కా కోఆర్డినేషన్. దాంతోపాటు మాట్లాడే ప్రతి మాటలో ఏదో బూతులు తిట్లు పరుషమ పదజాలం కాదా, దాటిపోయి ఎప్పుడో దాటిపోయింది, ఊగిపోవడం ఇష్యూ తప్ప మిగిలినవన్నీ ఉంటున్నాయి. ఇదిగో ఈ బేసిస్ మీద నువ్వు చేస్తున్నది తప్పు జగన్, ఈ బేసిస్ మీద మేము కరెక్ట్గా అనుకుంటున్నాం, ఇదిగో ఇక్కడ మేము ఇంత చేసినాం నువ్వు చేయట్లా, లేదా మేము ఇంత చేసి ఈయన తీసేశాడు మేము రేపు వచ్చేసేస్తాం. ఎక్కడన్నా వస్తున్నాయి వాళ్ళ ఉపన్యాసాల్లో ఎంతసేపు ఉన్నా తిట్టడం తిట్టడం తిట్టడం, ఆ తిట్టి అదే నిజమని మళ్ళీ తిట్టడం, ఇవి తప్ప. అది దేన్ని సూచిస్తుందంటే ఈరోజు ఈ ఓటర్లు తీసుకున్నా భయంకరమైన నిస్పృహలో ఉన్నారు, ఏమి తెలియట్లా. ఒక ఆర్టిఫిషియల్ మోటివేషనో లేక టెంపోనో క్రియేట్ చేసి ఒక యుఫోరియా తీసుకొచ్చే ప్రయత్నంలో
ఈ నిస్పృహ నుంచి బయటపడి చేయడంలో అవే మాటలు మాట్లాడి అదే చేస్తున్నారు తప్ప దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఏ అజెండా లేదు ఎక్సెప్ట్ తిట్టడం అజెండా కాదు వాళ్ళది ఈ తిట్టడం ద్వారా ఒక ఊపు ఉన్నట్టు క్రియేట్ చేసి మేమేదో రాబోతున్నాం అదే వాళ్ళు రాబోతున్నామనే భ్రమ జనంలో క్రియేట్ చేసాం ఒక కాన్ఫిడెన్స్ సొంత పార్టీలో తెచ్చుకునే ప్రయత్నం ఒకటి కనపడుతుంది దాంట్లోనే వాళ్ళ వీక్నెస్ తెలుస్తుంది అడ్రస్ గల్లంతయింది అది ఇంకా పూర్తి ఇదిపోతుంది అనేది వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది లేకపోతే ఇప్పుడు ఈ నిజంగా కూడా దీనికి దేర్ ఇస్ ఎ సొల్యూషన్ ఇఫ్ యూ సీరియస్లీ ఫీల్ మా పార్టీ ఓటర్లకు సంబంధించి చేస్తుంది అంటే రెగ్యులర్ యూ హ్యావ్ నీకు నువ్వేంటావు కదా క్యాడర్ నాకు రాష్ట్రం కింది వరకు ఉన్నారని ఓ నువ్వు ఓ అబ్జెక్షన్స్ రైజ్ చేయి అబ్జెక్షన్స్ ఇవ్వడం తీసుకున్నాడా లేదా అబ్జెక్షన్స్ మేము పెట్టిన దాని మీద నీకు రైజ్ చేయి మేము చేస్తాం దెర్ ఈజ్ ఈవెన్ ప్లాట్ఫామ్ ఉంది దాంట్లో ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని చెయ్యి నీ స్పేస్ అంతా బ్యానర్ హెడింగ్లు కింద ఎందుకు నేను ఎందుకు ఊరవకుండా ఎగ్జాంపుల్ అంత చెప్పానంటే మీకు ఈ బ్యానర్ డజ్ ఇట్ డిజర్వ్ ఊరూరా ఉరవకుండా లేని పెట్టడానికి ఇయర్ లేకుండా మొత్తం ఉపోద్ఘాతమే ఒక ఎడిటోరియల్ రాసి రామోజీరావు ఇక్కడ రాయడానికి పోనీ ఆ ఓట్లు ఏదన్నా నిజంగా ఉన్నవాడిని లేడని కావాలని చేసినట్టు ఏదన్నా 2-3 వేల ఓట్లు బయటపడతాయి పోనీ అది జరిగినా కూడా అందులో మారోలు ఏముంది అనేది నువ్వు ఎక్కడ దాంట్లో అంతా చేస్తే ప్రొసీజరల్ ల్యాబ్స్ అని వచ్చింది దీన్ని పట్టుకొని దాని హడావుడి నువ్వు అక్కడ ఈసీకి పోయి వెంటబడి అది పోస్తే ఇంకొక కాన్స్టిట్యూన్స్ కూడా అట్లాంటి ఉంటాయేమో తెలియదు ఎందుకంటే కింది స్థాయి బిఎల్ఓ స్థాయిలో ఎట జరుగుతుంది అనేది మానిటర్ చేసుకునే వ్యవస్థలు ఎక్కడో జరగచ్చు దాన్ని పట్టుకొచ్చేసి నువ్వు ఇంత పెద్ద చేసి ఇది ఒక ప్రపంచ సమస్య అయినట్టు రాష్ట్రం అంతా దీనివల్ల ఇది అయిపోతున్నట్టు పెట్టడం నీకు సమస్య లేదు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో నీకు సమస్య కనపడట్లా ఏం చేశారు ఆ రోజు ఈ యాప్ ఇచ్చి రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతిలో పెట్టి ఈ బ్లూ ఫ్రాగ్ అనే కంపెనీకి అఫీషియల్గా ఇచ్చిన డేటాను ఐటీ గ్రిడ్స్ ద్వారా వాళ్ళ చేతిలో పంపించి అక్కడి నుంచి ఓటర్ను ఐడెంటిఫై చేసే ప్రాసెస్ మొదలుపెట్టారు ఎంతవరకు పోయినారంటే ఈ ఫామ్ 7 అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయ్యేట వరకు పోయారు దీంట్లో వైఎస్ఆర్సీపీ ఓటర్ను గుర్తించడానికి డైరెక్ట్ క్వశ్చన్స్తో పాటు ఏ ఛానల్ చూస్తారు ఏ పేపర్ చదువుతారు సాక్షి అని ఉంటే వైఎస్ఆర్సీపీ లేదా తన సింపతీస్ ఎట్టున్నాయో చెప్తే ఇది లేదా టీవీ ఛానల్ సాక్షి చూస్తున్నారంటే ఫలానా ఈటీవీ చూస్తున్నాయంటే మనవాడు ఏబిఎన్ అంటే మనవాడు ఇట్లా అన్నీ పెట్టుకొని ఈ కాలమ్స్ ఎవడైతే చెప్తే ఆటోమేటిక్గా ఫామ్ 7 ఫిల్అప్ అయ్యేట్టు ఈ పేరు దీంతో ఈ ఓటర్ దాంతో అది తీసుకెళ్ళి బిఎల్ఓ ద్వారా ఇచ్చేసి 50 లక్షల పైన ఓట్లు నువ్వు తీయించిన రోజు 50 లాక్స్ పైన 3 కోట్ల 68 లక్షలు ఉన్న 14లో ఉన్నది 15 వచ్చేసరికి 51కి 3 కోట్ల 51 తర్వాత 3 కోట్ల 42 తర్వాత 3 కోట్ల 43 అక్కడ ఆగితే ఫైనల్గా 18లో 3 కోట్ల 51 దగ్గర ఆగితే మేము అప్పుడు పోరాడి ఈసీ దగ్గరికి వెళ్ళి చేసి మళ్ళీ ఫ్రెష్ ఇది చేయించుకోవడం ద్వారా 19కి వచ్చేసరికి 31,97,000 మేము లీగల్గా విత్ డ్యూ ప్రాసెస్తో చేయించగలిగితే అందువల్ల మళ్ళీ 3 కోట్ల 98 లక్షలకు చేరింది ఒరిజినల్గా 5 ఏళ్లలో చేరాల్సిన నెంబర్ అప్పుడు వచ్చింది 3 కోట్ల 98 లక్షలు 19 మరి ఈరోజు ఎంత ఉందబ్బా 23లో మీరు లాస్ట్లో చూస్తే ఇప్పుడు 3 కోట్ల 97 లక్షలు ఉంది అబ్నార్మల్ ఎక్కడా లేదు ఒక్క మీకు 22లో డిలీషన్స్ 11 లక్షలు ఉన్నాయి దానికి రీజన్ కూడా ఎలక్షన్ కమిషన్ 22 లాస్ట్ ఇయర్ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్లే చెప్పారు డూప్లికేట్ సెకండ్ ఓటు ఉన్నవి తీసేసింది 10 లక్షలే అలాగే ఆధార్ లింక్ చేసి చేయడం వల్ల కొన్ని ఇదైపోయినాయని వాళ్ళు చెప్పారు రీజన్స్ నువ్వు చెప్పేది ఊరూరు నువ్వు ఎక్కడ ఊరూరు ఉరవకుండలు లేక కాన్స్టిట్యున్సీకి నిన్న ఎవరో బీజేపీ వాళ్ళు అంటున్నట్టుంది 10,000, 20,000 అని ఆ దిక్కుమాలిన అలవాటు పనికిమాలిన అలవాట్లు కానీ అడ్డదారులో పోవడం కానీ అలవాటు మీకు నీకు 10,000, 20,000 చేస్తే ఎన్ని 30-40 లక్షలు అడిషన్స్ ఉండాలి ఎందుకు లేవు మరి ఇక్కడ ఎందుకంటే లేదు చేయలే కాబట్టి సో ఆ రోజు నువ్వు చేసిన తప్పుడు పని వల్ల నువ్వు దాన్ని ఎంత సిస్టమేటిక్గా ఇప్పుడు సేవామిత్రని పెట్టి నువ్వు చేసిన అలవాటు నీకుంది గవర్నమెంట్ డేటా తీసుకొని ప్రైవేట్ వాడి చేతిలో పెట్టి చేయించింది నువ్వు
తద్వారా వైఎస్ఆర్సీపీ ఓటర్లను మొత్తం డిలీట్ చేసే ప్రయత్నం చేసినాము, సక్సెస్ఫుల్గా చేసినాము. దానికి కొంతవరకు మేము మళ్ళీ ఇచ్చి కరెక్ట్ చేయించుకోగలిగాము. లాస్ట్ మినిట్లో అలర్ట్ అయ్యి అది ఈరోజు నువ్వు వచ్చి మమ్మల్ని అడమైంది, చంద్రబాబు వచ్చి మమ్మల్ని అడమైంది, మేము తప్పు చేసినామని చేస్తున్నామని చేస్తే ఇప్పుడు ఎలా ఎక్సర్సైజ్ నడుస్తుంది. మేమైతే ఈ 60 లక్షలు అది ఎవరు ఓటో మాకు తెలియదు, రెండు చోట్ల ఉంటే లేదా ఫేక్ డూప్లికేట్ ఏదున్నా దాన్ని ఎలిమినేట్ చేయించాలో ఎలాంటి ఇది లేకుండానే అగ్రెసివ్ పోతాయి. ఎందుకంటే మాకు ఒరిజినల్ ఓటర్ కావాలి. నువ్వు ఏ పని వద్దని ఉండేడు, ఇప్పటి నుంచి జనవరి వరకు టైం ఉంది, దానికి ఎక్కడికో పోయి ఇది చేయాల్సిన అవసరం లా. బూత్ లెవెల్ ఏజెంట్లు పెట్టుకుని ఎక్కడన్నా అటు ఉంటే సబ్మిట్ చేస్తే చేస్తారు. ఎలక్షన్ కమిషను ఆ రోజు నువ్వు బెదిరించి చంద్రబాబు నాయుడు అప్పుడున్న అధికారి సీఈఓ అంటే బెదిరించి చేసి అది చేయాల్సిన అవసరం లా. మేము ఇప్పుడు అది చేయలే. ఎన్నికల కమిషన్ అనేది అన్నిటికంటే ఉన్నతమైన దీంట్లో ఉండి ఒక ఒక రాజ్యాంగబద్ధంగా ఇండిపెండెంట్గా పనిచేస్తే చేయాల్సిన అవసరం ఉండేది, చేస్తుంటుంది, చేస్తుంది అనే దీంతోనే మనం మూవ్ కావాలా. ఇలాగ బెదరగొట్టడమో, చంద్రబాబు లాగా మేము బెదరగొట్టడమో, వాళ్ళని మేనేజ్ చేయట్లా చేయాలో చూడడమో, వాళ్ళకు తెలియకుండా వాళ్ళ దీంట్లో కూడా దొంగతనంగా దూరడం ఎట్లా చేయడం, ఇట్లా చేసే అలవాటు లేదు. అది ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పుడున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తున్న ఇంత కష్టపడి ఇంత కష్టకాలంలో కూడా ఈ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో, సంక్షేమం కొత్త నిర్వచనం ఇచ్చిన నేపథ్యంలో, డీబీటీ ద్వారా మేము ఎప్పుడు చెప్పి 2,30,000 కోట్లు ఇంకా పెరుగుతుంది, రేపు ఎన్నికలకు పోయేసరికి దాదాపు 3,00,000 కోట్లు అవుతుంది. నేరుగా ప్రజల సంక్షేమానికి వాళ్ళ చేతుల్లో పెట్టిన నేపథ్యంలో పైసా కరప్షన్ కానీ ఇది లేకుండా ట్రాన్స్పరెంట్గా మాకెందుకు అది దిక్కుమాలిన అవసరం, నీకు అవసరం. ఇప్పుడు నీ ఒంట్లో భయం ఏంటంటే నీ దొంగ ఓట్లు కుప్పం నిజంగా అంత క్లీన్ అయ్యి ఒరిజినల్ కుప్పం ఎన్ని ఓట్లు అన్నీ ఉంటాయి. నువ్వు ఎక్కడెక్కడైతే నీ క్రైటీరియాని చేర్చుకునేవో అవన్నీ వాటి పైన ఉన్నవన్నీ పోయి ఒరిజినల్ ఓటర్లు ఎంతమంది ఉన్నా అది వస్తాయి. అది జరగకూడదు. నువ్వు ఆరోజు చేర్పించుకునే అట్లే ఉండాలనే దీంతో ముందే గట్టి గరిస్తే ఇక్కడ ఇదే అయిపోతుంది. ఏది జరిగినా దాని కింద ఆ ఖాతా కింద వేయచ్చు, మమ్మల్ని బ్లేమ్ చేయొచ్చు అనే తప్పుడు ఆలోచనలతో రామోజీరావు, రాధాకృష్ణరావు, వీళ్ళు చంద్రబాబు వీళ్ళందరూ కలిసి ఈరోజు హడావుడి చేస్తున్నారు. ఏదో 28 ఆయన వెళ్తారంట మాకు అనిపించింది. ఇవి ఇట్లే వదిలితే నిజంగానే ఇదే నిజమన్నట్టు ప్రచారం చేస్తారని మా పార్టీ ఎంపీలు కూడా వాళ్ళు ఈసీకి వెళ్ళి అయ్యా ఇంకా బాగా క్లీన్ చేయండి, కానీ తప్పుడోళ్ళు చెప్పే మాటలు వీటి కాదు, వాస్తవానికి ఇదిగో ఇట్లా జరిగింది మనకి గుర్తు చేసి ఆ రోజు ఏం జరిగిందో, ఈ అలవాటు వాళ్ళకి ఎట్లుందో. వీడు అపోజిషన్లోనే, ఎందుకంటే దొంగ పని చేసేవాడికి అధికారంలో ఉండాల్సిన అవసరం లేదు, అపోజిషన్లోనే దొంగతనం చేయగలడు, ఇట్టున్నా చేయగలడు, ఏదైనా చేయగలడు. జాగ్రత్త అయితంతో మీరు క్లీన్ చేసేది పూర్తి చేయండి, వీఆర్ ఓపెన్, మా కోఆపరేషన్ కూడా ఉంటుంది అని మా వైపు నుంచి కూడా మేము పోయి చెప్తాం. లేకపోతే 10 రోజులు ఇదే ప్రచారం చేస్తే నిజమే మేమేదో తప్పు చేస్తున్నాం జనం అనుకుంటారు. కాబట్టి దాన్ని కరెక్ట్ చేయడానికి వాస్తవం ఏది, అసలు దొంగ ఎవరు, ఒకసారి మళ్ళీ పాతది గుర్తు చేయడానికి నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను.